हयो गुरुगर गुरुगर हयो गुरुगर हयो गुरुगर अम्मा सोने अम्मा गुरुगर गुरुगर अम्मा गुरुगर गुरुगर अम्मा నేను వెళ్ళి చిన్న గురుగారిని తీసుకొస్తాను అమ్మ గురుగారు అమ్మ గురుగారు అమ్మ గురుగారు ఈ కబురు తీసుకొని శిష్యుడు వెళ్ళాడు ఏం బాపనయ్యా ఇలా వచ్చా ఏం కావాలి మాధవుడు కావాలి ఇదిగో ఏమయ్యా నీ కోసం బాపనయ్య వచ్చాడు చూడు నేను కుర్తున్నానా మాధవ ఉన్నా ఇక్కడ ఈ వాసన భరించలేకుండా ఉన్నాను కాస్త పక్కకు వస్తావా రా మాధవ విషయమేమిటో తొందరగా చెప్పు అక్కడ కుంతల ఒంటరిగా ఉంది చాలా విచారకరమైన వార్త తీసుకొచ్చాను ఏమైంది నీ కన్న తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు నేను చెప్పింది నీ గుర్రంలోకి వెళ్ళిందా అమ్మా నాన్న చచ్చారు అంతేగా ముసలాళ్ళు కదా పోయారు అందులో విశేషమేముంది కల్లుకుండ పాదైన తర్వాత పగిలిపోదా ఆగు వెళ్ళిపోతావే వాళ్ళిద్దరిని బుక్ చేయాల్సిన బాధ్యత మీద లేదా పద ఇంటికి వెళ్దాం నేను రాను నేను నీతో వస్తే కుంతల పాకలో ఒంటరిగా ఉండలేదు నేను వెళ్ళాలి అక్కడ నీ భార్య చెంట చవాల మధ్య ఒంటరిగా నీకోసం ఎదురు చూస్తుంది దానికి కష్టాలు అలవాటే కుంతల కష్టాలు అలవాట్లేవు కన్న తల్లిదండ్రులకి నీ కడసరి రుణం తీర్చుకోవా రెండు కర్ర దొంగలు ఏటి ప్రవాహంలో కలిసి ప్రయాణం చేస్తాయి విడిపోతాయి కన్నవారైనా కట్టుకున్నవారైనా అందరూ అంతే కలుస్తారు విడిపోతారు ఇదిలో రుణాల ప్రసక్తి ఏముంది ఆగు నీది కుంతల్ది కూడా అలాంటి బంధమే కదా ఏం మీరు విడిపోరా కాదు మాది దైవ బంధం కుంతల నా కోసమే పుట్టింది భగవంతుడు కుంతల నా కోసమే పుట్టించాడు కుంతల నా సర్వస్వం ఎంత బ్రహ్మలో మునిగావు మాధవ ఇంత చదువుకొని నువ్వు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నేను సత్యం చెప్తున్నాను కుంతల నా నుంచి దూరం కాదు సరే నీ తల్లిదండ్రులు బుగ్గి చేసేదేలా అది చెప్పు ఎవరో ఒకరు ఆ శవాల్ని ఈడ్చి పారేస్తారులే ఊరి మధ్యలో పార్థివ దేహాలను పెట్టుకుని ఎక్కువ రోజులు ఉండలేరుగా శివశివ ఏమిటి వైపరీత్యం ఆ బాపనయ్య ఎందుకు వచ్చాడు ఏ బాపనయ్య ఇందాకొచ్చాడుగా నిన్ను పక్కకి తీసుకెళ్ళి మాట్లాడాడు అతనా నన్ను ఏదో ఒక విధంగా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు ఇంతకీ ఏమంటాడు మా అమ్మ బాబు చచ్చారట నేను బుక్కి చేయడానికి వెళ్ళాలట అయ్యో పాపం పెద్దోళ్ళు పోయారా పోనీ వెళ్ళి రాలేకపోయావా పెద్దోళ్ళని నువ్వే చెప్తున్నావుగా పోకుండా ఉంటారా పోయారు నువ్వింత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వసలు మనిషివా పశువువా నేను పశువునైతే ఎంతో బాగున్నా ఇంకా నిర్లజ్జగా నీ చుట్టూ తిరిగేవాణ్ణి ఛీ పాపిష్టోడా నువ్వేం తిట్టినా నీ మీద నాకు కోపం రాదు నువ్వంటే నాకు ప్రాణం నేను బ్రతికేదే నీకోసం చాలే వెదవ కబుర్లు కన్నవాడు చేస్తేనే పట్టించుకొని కసాయి వాడివి నా మీద ప్రేమంటే నమ్మేదట నిన్ను ఎలా నమ్మించమంటావో చెప్పు నమ్మేస్తాను నువ్వేం చెప్పినా మీ అమ్మా నాన్నలాగే నేను ఒకనాటికి చావడం ఖాయం నిన్ను వదిలిపోవటం అంతకన్నా ఖాయం అట్లాంటి మాటలు అనకు నేను వినలేను నువ్వు లేకపోతే నేను బతకలేను
నీకేం కాదని చెప్పుకుంటలా నేను ఏం కాదని చెప్పినంత మాత్రాన కాకుండా పోతుందా చావు ఎవర్నైనా మింగేస్తుంది లేదు వీలేదు మృత్యు నీ జోలికి రాకూడదు కత్తకడ కత్తకడ వస్తే వస్తే ఆ చావును చంపేస్తాను ఏది కత్తి కత్తి ఎక్కడ ఎక్కడ ఆ మృత్యు ఎక్కడ నేను చంపేస్తాను ఎక్కడ చంపేస్తాను ఆ మృత్యుని చంపేస్తాను చంపేస్తాను ఆ తాగుబొత్తు మాటలు ఆపి వెళ్ళి పడుకో పో పదా నేను తొంగుంటే నన్ను ఎవరు జోకొట్టేది నేను చనిపోతే నిన్ను ఎవరు జోకొడతారు మళ్ళా అవే మాటలు నువ్వు అలాంటి మాటలు మాట్లాడకుంటలా నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది కుంతలా ఏడుపు వస్తుంది సరే పద లే లే అరే జాగ్రత్త తల్లిదండ్రుల మరణం భార్య ఏడుపులు ఇవేవి మాధవుణ్ణి కదిలించలేదు కుంతల మీదున్న ప్రేమను సడలించలేదు అయితే కాలం ఒక రీతిగా ఉండదు కదా మాధవుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కుంతల కూడా మరణించింది కానీ మాధవుడు మాత్రం ఉన్మాదిగా మారిపోయాడు కుంతలా కుంతలా ఇక్కడ ఉన్నావా వస్తున్నాను వస్తున్నాను కుంతలా కుంతలా ఎక్కడికి వెళ్ళిపోయావు కుంతల కుంతల ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు కుంతల నన్నదిలే ఎక్కడికి వెళ్ళిపోయావు కుంతల 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 కుంతలా
ఎందుకు ఏడుస్తున్నావ్ బాబు? నా కుంతల కోసం ఏడుస్తున్నాను. కుంతల ఎవరు? నీ భార్య? కాదు, నా ప్రియురాలు, నా ప్రాణం, నా సర్వస్వం. ఎక్కడికి వెళ్ళింది? మృత్యు పిలిచికెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాలేదు. మృత్యుతో వెళ్ళిన వారు తిరిగి రారు. రాక ఏమవుతారు? వస్తుంది, నా కుంతల నా కోసం తప్పకుండా వస్తుంది. కుంతల ఉన్న చోటికే నువ్వు వెళ్ళాలి. కుంతల నీకోసం రాదు. ఎందుకు రాదు? వస్తుంది, నా కుంతల నా కోసం తప్పకుండా వస్తుంది. నువ్వు సంసారం లంపటంలో ఇరుక్కున్న జీవి, నువ్వు ఈ బంధనాలని వదులుకోవాలి. ఇంతకీ ఇంతకీ అసలు మీరెవరు? ఉత్తర దేశ సైనికులు. అంటే యుద్ధానికి వెళ్తున్నారా? కాదు, యాత్రకి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారు? తిరుమలకి వెళ్తున్నాం. నీకు దారి తెలుసా? తెలుసు, చంద్రగిరి పక్క నుంచి వెళ్ళండి. మాకంతగా దారి తెలియదు, నువ్వు మాతో రావచ్చుగా. నేనెలా వస్తాను? నేను మీతో వస్తే కుంతల నా కోసం ఇక్కడ వెతుక్కుంటూ ఉంటుంది. కుంతల నీ దగ్గరే రాదు, నువ్వే కుంతలను వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎక్కడికి? తిరుమల యాత్రకు. అంటే శ్రీవారి కొండక? అవును. అక్కడ నా కుంతల కనబడుతుందా? కనపడచ్చు, లేదా కనపడే దారి తెలియచ్చు. అయితే పదండి, నా కుంతలను వెతుక్కుంటూ నేను మీతో పాటే వస్తాను. లే, నెమ్మదిగా నెమ్మదిగా నడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండల శ్రీనివాస ఏలుకోవయ్యా, అమ్మేలుకోవయ్యా, శ్రీ వెంకట స్థిర నివాసాలుకోవయ్యా, మమ్మాలుకోవయ్యా, సిరులలో సగే శ్రీనివాస మేలుకోవయ్యా, దీవించరావయ్యా, కరుణ చూపి కావుమయ్యా, కనికరించయ్యా, మము కనికరించయ్యా, గరుడ వాహన కమలలోచన కావరావయ్యా, మము కావరావయ్యా, ఏడు కొండల శ్రీనివాస మూడుమరావయ్యా, మము కావరావయ్యా. మరికొద్ది దూరం వెళ్తే మనకి శ్రీవారి కొండ కనబడుతుంది. మీ వల్ల తిరుమలకు దారి తెలిసింది. ఎవరి వల్ల ఎవరికి దారి తెలుస్తుందో ఎవరు చెప్పగలరు? అంతేలే, అంతా శ్రీనివాసుని మహిమ. అదిగో ఆ కనబడేదే శ్రీవారి కొండ. అక్కడే ఆ కొండ మీదే శ్రీనివాసుడుంటాడని చెప్తారు. ఆ తీర్థమే కపిల తీర్థం. ఇక్కడే కృతయుగంలో ఇదే చోట ఆహా పాతాళంలో శివపూజ చేసేవారు కపిల మహర్షి. ఆయన పాతాళంలోంచి సొరంగ మార్గం గుండా భూమి మీదకి వచ్చేవారట ఒకనాడు. ఆ మార్గంలోనే కపిల మహర్షి పూజ చేసే శివలింగం పెరిగి భూమి మీదకి రావడం ఆరంభించింది. అంతేకాదు, ఇప్పటికీ ఆ లింగం అక్కడ కపిల తీర్థంలో ఉంది. చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నా. నా గురించి ఎందుకు? వెళ్ళండి, ఇవాళ కపిల తీర్థంలో స్నానం చేసి ఇక్కడున్న క్షేత్రపాలకుని దర్శించి తిరుమల చేరండి. అంతవరకు నువ్వు కూడా మాతో పాటు కపిల తీర్థానికి రావచ్చు కదా. మాతో పాటు నువ్వు కూడా రా మాధవ. వస్తాను పదండి. చూసినా రా.
రండి. చూసారా మిత్రులారా, ఇదే కపిల తీర్థం. ఈ కపిల తీర్థంలో స్నానం చేసిన వాళ్ళకి పితృదేవతల కర్మచయని పాపం దహింపబడుతుంది అంటారు. ఇది సర్వపాప నాశని. నేనంతటి పాపం చేయలేదు మాధవ. నేను నా తల్లిదండ్రుల్ని సగౌరవంగా సాగనంపాను. నేను నా తల్లిగారికి తండ్రిగారికి శ్రాద్ధ కర్మలు యథావిధిగా నిర్వహించాను. నేనే పాపము చేయలేదు, అన్ని సవ్యంగా జరిపించాను. పదండ మనం వెళ్దాం. నేను చేయలేదు. నా తల్లిదండ్రులని, కట్టుకున్న ఇల్లాల్ని పట్టించుకొని మహాపాపిని నేను. నా పాపానికి నిష్కృతి లేదు, నా పాపానికి నిష్కృతి లేదు. पार्वती पतये नमः. हर हर महादेव शंभो शंकर. 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 पाहि मां पाहि मां, रक्ष मां रक्ष मां. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हर हर महादेव नमः. पार्वती पतये नमः. हर हर महादेव शंभो शंकर. हर हर महादेव शंभो शंकर. नमः पार्वती पतये नमः. पाहि मां पाहि मां, रक्ष मां रक्ष मां. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम
నువ్వు పాపివి, మహాపాపివి. తల్లిదండ్రుల్ని కట్టుకున్న దాన్ని హింసించావు. అవును, నేను పాపిని, మహాపాపిని. నీ పాపాలు నశింపచేసుకోవడానికే ఇక్కడికి వచ్చావు. వెళ్ళు, శ్రీవారి కొండకు చేరుకో. నీ పాపాలన్నీ నశింపచేసుకో. నీవు చేసిన పాపాలు సామాన్యమైనవా? అంతలో పోయే పాపాలా? లాభం లేదు. వెళ్ళు వెళ్ళు. పోతాయో లేదు, వెళ్ళు. స్వామివారిని దర్శించుకో. వెళ్ళు వెళ్ళు. పాపం చేశాను, మహాపాపం చేశాను స్వామి. వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను. నువ్వు తప్ప నాకింకెవరూ దిక్కులేరు. వస్తున్నాను, వస్తున్నాను స్వామి.